ಮಾತೃತ್ವ ಪಾಲನಾ ಅಸಂಚಾಲೆ ಮತ್ತು ರಾ ನಾಯನ ಕೆಸಿಆರ್ ಪಾಲನಾ ಮತ್ತು ರಾ ನಾಯನ ಕೆಸಿಆರ್ ಪಾಲನಾ ಕೆಸಿಆರ್ ನಿಯಂತ್ರಿತ ವೈಖರಿ ಅಸಂಚಾಲೆ ಕೆಸಿಆರ್ ನಿಯಂತ್ರಿತ ವೈಖರಿ ಅಸಂಚಾಲೆ ಮತ್ತು ರಾ ನಾಯನ ಕೆಸಿಆರ್ ಪಾಲನಾ ಮತ್ತು ರಾ ನಾಯನ ಕೆಸಿಆರ್ ಪಾಲನಾ ಕೆಸಿಆರ್ ನಿಯಂತ್ರಿತ ವೈಖರಿ ಅಸಂಚಾಲೆ ಕೆಸಿಆರ್ ನಿಯಂತ್ರಿತ ವೈಖರಿ ಅಸಂಚಾಲೆ ಕೆಸಿಆರ್ ನಿಯಂತ್ರಿತ ವೈಖರಿ ಅಸಂಚಾಲೆ అప్లికేషన్ ఇవ్వబోతే వాళ్ళని మీరు ఇచ్చి కూర్చుంటారా లేకుంటే మీరు ఒక కుక్కలకి
నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారి సభ నల్గొండ జిల్లాలో సభలో మన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలు డబుల్ బెడ్రూమ్స్ కావాలని నినాదాలు చేయడం జరిగింది. దాన్ని జీర్ణించలేక మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కుక్కలు అనడం జరిగింది. మహిళా మామలను మనం ఎంతో గౌరవించుకుంటాం, మన తల్లులా చూసుకుంటాం. అటువంటి మహిళలను కుక్కలతో పోల్చడం ఈ ముఖ్యమంత్రి గారికి చెల్లింది. ఈ ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ మహిళా మహిళలకు దేశరక్షణ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మన తల్లులను అవమానించడం జరిగింది. అందుకే ఈ కేసీఆర్ గారికి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. 23లో వారి ఇంటికి సాగనంపుతారు. ఇదే తల్లులు, ఇదే అక్కలు తల్లులు అందరూ వారి ఇంటికి సాగనంపడం సత్యము. ఎందుకంటే ఇంత కుక్కల పోల్చడం ఎంతవరకు సమంజసం? దీనిపై వెంటనే మహిళా మృతులకు వేషరద్దుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకొరకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు కేసీఆర్ గారి దిశ మమ్మల్ని దగ్గర చేయడం జరిగింది. ఇదే విధంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉక్కుండం ముఖ్యమంత్రి గారు మీ ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తాము. ఇదే మహిళలందరూ ఒక్కసారి లేచినంటే మహిళా లోకం లేస్తే ఎవరు కూడా తట్టుకోరు. అది మీరు గమనించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. భారత్ మాతాకి జై.